తిరుమలా తిరుపతి దేవస్థానంలో ఆ వైకుంఠ వెంకటేశ్వర స్వామి గుడిలో ఏంది హత్య రాజకీయాలు ఏంది నడుస్తున్నా పట్ట పొగలు అందరూ చూస్తుండగా కత్తులతో దాడిలు చేస్తారా తిరుమలలో ఎక్కడైనా చూసామా ఈ 2-300 ఏళ్ల చరిత్రలో అసలు మనం విన్నామా తిరుమలలో ఏంది హత్య రాజకీయాలు చేసేది ఏంది వేద పాఠశాల పిల్లోడు ఒక బనియన్ కొనుక్కునే దానికి పోతే కత్తితో పొడుస్తారా తిరుమలలో ఏమవుతుంది ఏం చేస్తున్నారు నడుస్తున్న తిరుమల దేవస్థానాన్ని అంతకల కుటుంబం అని చెప్పి అక్కడ కూడా ఏమన్నా మొదలు పెడుతున్నారా అని మేము అడుగుతున్నాం అదే విధంగా స్టిక్కర్లు తిరుమలకి ఎందుకు పోయేది మేమంతా వెంకటేశ్వర స్వామి స్వామి ఒక 5 లక్షలు సరిపోట్లేదు జీతము ఒక 50 లక్షలను 1 కోటి రూపాయల లాటరీ ఇప్పించు నేను 10 లక్షలు చేస్తా ఉండిల సగం 99% మేమంతా పోయేది దానికి ఆడ స్టిక్కర్ జగనన్న మీ భవిష్యత్తు నీ ఎంకమ్మ మేము పోయేది వెంకటేశ్వర స్వామికి అయితే జగనన్న బాకెందుకురా నాయన తిరుమలలో అంటే వెంకటేశ్వర స్వామి నీ దగ్గరికి రావాలా జగనన్న నా భవిష్యత్తు ఇక్కడన్నా స్టిక్కర్లు ఉండే నేను ఈ నడుక్కుంటే పోద్దని అనుకుంటాడా తిక్కనాయల్లారా తిరుమలకి పవిత్రం ఉంది తిమర తిరుమలలో రాజకీయ పోస్టర్లు గాని స్టిక్కర్లు గాని అన్ని నిషేధం అని తెలీదా ఏ ధర్మారెడ్డి ఏ నిద్రపోతున్నా ఏ వైవే సుబ్బు ఏ సుబ్బు ఇదా తీస్తా తీసాడు రా ఎట్ట తీసేసాడు అనుకో నిన్ను మర్చిపోయినా అప్పుడు నువ్వు ఎక్స్ కదా ఈరోజు నేను అడుగుతున్నా అసలు లా అండ్ ఆర్డర్ ఉందండి తిరుమలలో అటువంటి స్టిక్కర్ లాస్తా ఉంటే ఎవరి మీద యాక్షన్ తీసుకోరా గంగమ్మ జాత్ర స్టేట్ ఫెస్టివల్ బాబా జగనన్న సూపర్ అన్నారు ఎవరు డబ్బులు ఇస్తున్నాడా నీ గవర్నమెంట్ ఇచ్చిందా టీటీడీ నుంచి గంగమ్మ జాతరకి డబ్బులు ఇస్తున్నారు పేరేమో అయింది సరే ఇంకా తిరుమల గురించి ఆ దర్శనాల గురించి నేను చాలా సార్లు చెప్పా సిగ్గులేని యదవలు ఆ పేర్లు ఏంట్రా అంటే ఈరు ఏది 10,000కి నుంచి 1 లక్ష రూపాయల దాకా దర్శనాలు అమ్ముకున్నారే ఆ లిస్టులు బయట పెట్టండి అంటే ఎట్టా పెట్టరు ఎట్టా బయటకు రావు రేపు మా బాబు గారు ఆ ముఖ్యమంత్రి అవ్వగానే లిస్టులన్నీ తీసి అందరికి తాట తీస్తాం కొత్త వ్యాపారం తిరుమలలో లక్ష్మీ వెంకటేశ్వర కార్పొరేషన్ అని ఒకటి పెట్టారు లోకల్ ఎమ్మెల్యేలంతా ఉద్యోగాలు అమ్మేస్తున్నారు దాంట్లో రండి 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 లక్ష్మీ వెంకటేశ్వర కార్పొరేషన్ లో ఉద్యోగాలు తీసుకోండి మంచి జీతం నెల నెల ఇస్తుంది జగనన్న లాగా కాదు 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 ఈ విధంగా అంటారు రే పొరు దీపాకంట్రా మైకల్లో పెట్టి చెప్తున్నారంటారు కదరా ఉద్యోగాలు 1 లక్ష రూపాయల నుంచి 10 లక్షల రూపాయలకు ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు ఎదవల్లారా నేను చెప్పేది ఒకటే తిరుమలలో చాలా మంది ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు తిరుమల దేవస్థానం గురించి చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు తిరుమలలో నివసించే ఇళ్ళు ఉండి నివసించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు 100 సంవత్సరాల నుంచి ఇళ్ళు పెట్టుకొని అక్కడే నివసిస్తున్న వాళ్ళు నాకు తెలిసి అంతా కలిసి ఒక 20-40 కుటుంబాలు తప్పితే లేవు ఈ రోజు తిరుమలలో నివసించే వాళ్ళు బయట వాళ్ళు చాలా మంది వచ్చేస్తున్నారు వాళ్ళు ఎవరు ఏంది వాళ్ళు నేర చరిత్రలు ఉన్నాయా లేదా అని కనుక్కోవాల్సిన బాధ్యత టీటీడీ మీద ఉంది గవర్నమెంట్ మీద కూడా ఉంది అని మనవి చేస్తా ఉన్నా వీళ్ళందరినీ ఏరియాల్సిన పరిస్థితి ఇమీడియట్ గా వీళ్ళందరినీ అక్కడ ఉండకుండా చేయాల్సిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 20 రూపాయలు దోసయ్యా తిరుమలలో 500 రూపాయలు రూము మంచి కాటేజ్ అయితే 1,500 5,000 కాటేజీ దోశ 100-200 రూపాయలు ఏందా 5-స్టార్ వెంకటేశ్వర స్వామి చేస్తారు కదా పేదలు మాలాంటి పేదోళ్ళు వెంకటేశ్వర స్వామి అతను వెంకటేశ్వర స్వామి వ్యాపారం చేయడం మానేయండి అని కూడా నేను మనవి చేస్తున్నా
डोंट प्ले विथ वेंकटेश्वर स्वामी चाला ओपिक अरे मनोडेलेरा मार्ताडु मार्ताडंटाडु कोपम वच्चिंदा गोब पगलद्दि మీకు బాగా తెలుసు కదా దాని సంగతి నేను మళ్ళీ మళ్ళీ చెప్పలేదులే ఎందుకు ఒకసారి బగిలింది కదా రెండోసారి కూడా పగలొద్దు వద్దు జాగృతగా ఉండి జాగృతగా ఐ యామ్ ఎ క్రిస్టియన్ ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అనే మాట నీ దగ్గర నుంచి తొందరగా వింటానని ఎదురు చూస్తున్న మీ ఆనం వెంకటరమణ రెడ్డి థాంక్యూ